ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. ధ్యానరత్న నందప్రసాద్ రావు గారి ప్రథమ ధ్యాన స్మృతి కార్యక్రమాన్ని నిర్వహించిన అహింసా పిరమిడ్ సభ్యులు. విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించిన నారాయణ రెడ్డి గారు. పొదిలిలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పిరమిడ్ మాస్టర్ నర్సారెడ్డి గారు. శివరామయ్య ఆధ్వర్యంలో ధ్యాన ప్రచార కరపత్రాలు పంపిణీ చేసిన పిరమిడ్ మాస్టర్స్. ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిన స్వధర్మ పిరమిడ్ సభ్యులు. ఇక వివరాల్లోకి వెళ్తే, గాజువాక పెదగంట్యాడ మండలం అహింసా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సొసైటీ అధ్యక్షులు మీసాల శివగణేశ్వరరావు అధ్యక్షతన ధ్యానరత్న నందప్రసాదరావు గారి ప్రథమ ధ్యాన స్మృతి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి నందా జయలక్ష్మి గారు, మాజీ ఎమ్మెల్సీ రత్నకుమారి గారు, పిరమిడ్ ట్రస్టీ ఇందిరాలక్ష్మి గారు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నందా జయలక్ష్మి గారు మాట్లాడుతూ పిరమిడ్ మాస్టర్ సాంగత్యంలో ఎంతో ఆనందాన్ని పొందారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ నాగేశ్వరరావు గారు, వర్మరాజు, జిఎస్ఎన్ మూర్తి గారు, సత్యనారాయణ గారు పాల్గొని నందా గారు పిరమిడ్ సొసైటీకి ఎనలేని చేసిన సేవలను ఎంతగానో కొనియాడారు. గురువు గారు గమనివ్వండి, నందా గారు గమనివ్వండి, ఏమంటారంటే వాళ్ళు చెప్పేది శాకాహారం, ధ్యానం, అలాగే ఈ శాకాహార ర్యాలీ గమనివ్వండి, ఎక్కువ ఉండేవాళ్ళు మౌనం 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 మౌనం, అవసరమైతేనే నోరుప్పాలి, అవసరం లేకపోతే నోరుప్పకూడదు. ఇంటికో ఎవరైనా వస్తే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకూడదు, అసలు అవసరం ఉందా? ఇప్పుడు మాట్లాడే సందర్భం ఏదైనా ఉందా? మాట్లాడే సందర్భం లేనప్పుడు మాట్లాడకూడదు అనేవాళ్ళు అనమాట. సో తను ఈ శరీరాన్ని వదిలి వెళ్ళడం అనేదంటే నేను అనుకుంటానంటే నాకు దుఃఖము బాధ అనేది ఉంది, కానీ ఆ దుఃఖము బాధలో నుంచి బయటికి రావాలి అనేటప్పటికి కొత్తగా ఈ రోజున ఏమంటే ఒక కుండ ఆత్మ అనేది ఈ శరీరం ఒక కుండ అయితే ఆత్మ అనేది ఆకాశం అని అలా తెలుసుకున్నాను అనమాట. కడప జిల్లా ముత్తరసుపల్లి గ్రామం జెడ్పిహెచ్ఎస్ పాఠశాల మరియు పవన్ హై స్కూల్లో నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు ధ్యానం శాకాహార విశిష్టతను చక్కగా వివరించారు. ధ్యానం వల్ల కలిగే మరెన్నో లాభాలను కూడా అద్భుతంగా తెలియచేశారు. తర్వాత అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. మనం ఎప్పుడు ఏదేదో ఆలోచన చేస్తాం, ఏదేదో ఆలోచన చేస్తాము, మైండ్ అంతా ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటారు. మనసు కంట్రోల్లో ఉండదు, మనసు కాబట్టి మనం వెళ్ళిపోతూ ఉంటాం. మనసు కంట్రోల్ చేసుకునే దానికి ఎక్కువ ప్రాణం, ఏ విధంగా తెలుసుకోవాలంటే మన శ్వాస జరిగే ప్రకాశం జిల్లా పొదిలి సీనియర్ పిరమిడ్ మాస్టర్ నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాల్ని చాలా అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలువురు ధ్యానులు వారి ధ్యాన అనుభవాలను చక్కగా వివరించారు. ధ్యాన సభ్యులందరూ కలిసి సామూహికంగా ధ్యానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాముడు కనపడుతున్నాడు అంది, అంటే దేవుడు ఎక్కడ ఉన్నారంటే మేము శ్వాసలో ఉంటామని చెప్పాడు ఆయన. అమ్మాయి అంటున్నారు మేము శ్వాసలో ఉంటామని వచ్చింది బయట మాట. అంటే సూక్ష్మంలో మోక్షం ఉంటారు చూడండి, మంచి అన్ని తెలుసు మానవుడికి, అన్ని వింటా ఉంటావు. జీవితంలో నివరోగం ద్వారా పదాలు అంతా ఉంటాయి కదా. సూక్ష్మంలో మోక్షం అంటే శ్వాసలో అంతా నీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పిరమిడ్ స్పీచ్ సొసైటీ మూమెంట్ ఆధ్వర్యంలో నర్సారెడ్డి గారు ఎక్సలెంట్ స్కూల్లో ధ్యాన కార్యక్రమాల్ని అద్భుతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు నిత్య జీవితంలో ధ్యానం శాకాహారం ఎంతో అవసరమని వివరించారు. విద్యార్థులు ధ్యానంతో పాటు సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొనాలి అని చెప్పి స్ఫూర్తినిచ్చారు. కులమతమే దైనా జాతి
ప్రకాశం జిల్లా పోతవరం గ్రామం శివశక్తి పిరమిడ్ ధ్యాన పిరమిడ్ కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వేణు సంధ్యాగార్ల ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను చాలా అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీనివాసరావు గారు విచ్చేసి ధ్యానం యొక్క విశిష్టతను అందరికీ తెలియజేశారు. అదేవిధంగా ఈ నేపథ్యంలో ఎంతోమంది ధ్యానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎప్పుడైతే నాకు ఆ గురువుల ఆశీర్వాదం దొరికిందో అప్పటి నుంచి నేను సెషన్స్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ చెప్తున్నాను నిమిత్త మాత్రమే, నాకు ఏమీ లేదు. ఆ గురువులు మీరు ఎంత శ్రద్ధగా నేను వినాలి అని తప్పనగా మేము ఉండాలి అనుకోవడం సార్ మీకు వస్తుంది. నేనేం కాదు ఇక్కడ చెప్పేది, ఓన్లీ ఇక్కడ ఇది ఏమో మాత్రమే వచ్చి కూర్చుంది. అది ఫ్రెండ్స్ ధ్యానం ఎంతకనండి, ఇంత ఇంతగా చెప్తాను. ఈ మన కోసం మనం ఎప్పుడు ఏమి చేసుకోవాలి, భార్య కోసమో, భర్త కోసమో, పిల్లల కోసమో, కుటుంబం కోసమో, తల్లిదండ్రి కోసమో, అత్తమామ కోసమో, సమాజం కోసం చేస్తున్నాం. కానీ నా కోసం నేను చేసుకున్నాను, గుండె మీ చేసుకుని ఎప్పుడైనా సరే చెప్పాను. ఇప్పుడు గంట ధ్యానం చేశాం, ఎవరి కోసం చేసుకున్నాం ఒక్కసారి ఆలోచించాను. హైదరాబాద్ ఉప్పల్ బుద్ధానగర్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మంగ లతా గారి ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మధుసూదన్ గారు హాజరై చక్కటి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా అందరూ కలిసి అద్భుతంగా సామూహిక ధ్యానం చేశారు. అద్భుతమైన జ్ఞానాన్ని అందించినందుకు గాను మధుసూదన్ గారిని ఘనంగా సన్మానించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేఖ గారు చక్కటి ఆత్మజ్ఞాన సందేశాలను అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ధ్యానము, సజ్జన సాంగత్యం గురించి చక్కటి అవగాహన కల్పించారు. మరి ఈ సంవత్సరం నుంచి మేము ఫస్ట్ 3 రోజులు ప్రోగ్రాంలో మనకి దసరా ఉత్సవాలు చేసుకోవాలని అనుకుని, మరి దసరాలో 3 రోజులు ధ్యాన దసరా ఉత్సవాలని మరి జరుపుకుంటున్నాము. సెప్టెంబర్ 29, సెప్టెంబర్ 30, అక్టోబర్ 2 గురు శుక్ర శనివారాలు వస్తుంది. మరి ఆ పండగకి ఆ ధ్యాన దసరా ఉత్సవాలకి వనపర్తి జిల్లా రామన్పాడు గ్రామం శివరామయ్య ఆధ్వర్యంలో ధ్యానం, శాకాహార ప్రాముఖ్యత గురించి అందరికీ అద్భుతంగా వివరించారు. అదేవిధంగా ధ్యాన శాకాహార కరపత్రాలను కూడా పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామకృష్ణ గారు పాల్గొని రైతులకు శాకాహార విశిష్టత గురించి తెలియజేస్తూ ధ్యానానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. పిఎస్ఎస్ఎంతో నా ప్రయాణం అనే సెగ్మెంట్లో వనపర్తికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీకాంత్ గారి ధ్యాన ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. నా పరిచయం విషయానికి వస్తే నా పేరు శ్రీకాంత్. మాది పాత మహబూబ్నగర్ జిల్లా, ప్రస్తుతం వనపర్తి జిల్లా కిల్లా గన్పూర్ మండలంలో సోలిపూర్ అనే గ్రామం, తెలంగాణ రాష్ట్రం. మరి నేను మా ఊర్లో ఆధ్యాత్మిక అనికి పుట్టినిల్లు అని చెప్పుకోవచ్చు. మా ఊరు దత్తాత్రేయుడి శిష్యుడు శ్రీ లక్ష్మీ నరసింహ యోగి, అక్కడ ఆయన జీవ సమాధి ఉంది. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మహబూబ్ నగర్ మాస్టర్లు అక్కడ 40 రోజుల క్లాసులు నిర్వహించినప్పుడు చివరి 4 రోజులు నేను పాల్గొనడం జరిగింది. చివరి 2 రోజులు తటవర్తి రాఘరావు గారి క్లాసులు వినడం ద్వారా మరి నేను ఒక శాకాహార కుటుంబంలో పుట్టిన, మరి మాంసం తినడం అలవాటు అయ్యి మరి మాంసం మానేసి శాకాహారిగా మారి
ఒక ధ్యానిగా మారడం అనేది జరిగింది. ఆ తర్వాత ఒక 4 నెలలు మరి పిఎస్ఎస్ఎం పత్రికారి పుస్తకాలు అన్నీ చదవడం, తర్వాత భీమవరం వెళ్ళాక మరి మాంసం మానేయడం, ధ్యానం చేయడం కాదు ధ్యాన ప్రచారం కూడా చేయాలి అనేది నాకు అర్థమైంది. మరి నాది ఏవియేషన్ ఇంజనీరింగ్ అయిపోయింది, నేను ఉద్యోగం చేసుకుంటూనే ధ్యాన ప్రచారం చేద్దామని ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, అలా రాజస్థాన్ ఇలా అన్నీ తిరగడం జరిగింది. ఢిల్లీలో ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ ధ్యాన ప్రచారం చేద్దాం అనుకున్నాను, కానీ ఇలా ఈ మార్గంలో తిరుగుతున్నప్పుడు నాకు ఎంతసేపు ధ్యాన ప్రచారంలోనే సాటిస్ఫై అనేది లభించడం జరిగింది. అలా నేనేం చేశాను అంటే ఒక 4 సంవత్సరాలు సొసైటీలోని సీనియర్ మాస్టర్లందరితో తిరగడం, మరి మొదట్లో ఒక కేర్ సెంటర్లో కేర్ టేకర్గా ఉండడం, మరి హైదరాబాద్ రావడం, ఎన్నో స్కూల్స్ కాలేజెస్ తిరగడం, మళ్ళీ 2011లో తటవర్తి వీరరాఘవరావు గారి పరిచయంతో ఇంకా ధ్యాన ప్రచారం అన్ని ఊర్లు తిరిగి క్లాసెస్ చెప్పడం పైనే నేను దృష్టి పెట్టాను. ప్రతి నెల 2012 నుంచి పత్రికారుతో అవసరమైతే పత్రికారుతో తిరగడం, మరి తటవర్తి వీరరాఘవరావు గారితో, తటవర్తి రాజలక్ష్మి గారితో, దాదాపు సొసైటీలోని సీనియర్ మాస్టర్లందరితో నేను తిరిగాను. మరి 2012 నుంచి నేనేం చేస్తున్నాను అంటే అన్ని ఊర్లలోకి వెళ్ళి క్లాసులు చెప్పడం, క్లాసెస్తో పాటు మరి ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు కూడా సేల్స్ చేయడం అనేది జరుగుతుంది. మరి పత్రికారి ధ్యాన మహాచక్రాలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ బుక్ స్టాల్స్ పెట్టడం, అలాగే వేరే ఊర్లలో కూడా బుక్ స్టాల్స్ పెట్టడం, మరి ప్రస్తుతం నాలా బుక్స్ అమ్మే వాళ్ళందరికీ కూడా నేను హోల్సేల్లో కూడా బుక్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి కోవిడ్ అప్పటి నుంచి కూడా ఏంటి అంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం, మరి ఆ యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం, అలాగే జూమ్ సెషన్స్, ఎన్నో జూమ్ సెషన్స్ అనేవి కూడా నిర్వహించడం అనేది జరిగింది. ప్రస్తుతం గమనిస్తే ఈ పిఎంసీ ఛానల్లో ప్రతి గురువారం సత్యదర్శనం అనే ప్రోగ్రామ్స్ చేయడం, అలాగే మరి తటవర్తి వీరరాఘవరావు గారు, రాజలక్ష్మి గారి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం, మరి ఈ పిఎంసీ ఛానల్ వచ్చాక నేను చేసే ప్రచారం కూడా ఇంకా బాగా పెరిగింది అని చెప్పుకోవచ్చు. మరి ఈ పిఎంసీ ద్వారా నా పెళ్ళి కూడా అవడం, మరి పత్రికారే స్వయంగా నా పెళ్ళి చేయడం అనేది కూడా జరిగింది. మరి ప్రస్తుతం నేను చేస్తుంది ఏంటంటే అన్ని ఊర్లు తిరిగి ధ్యాన ప్రచారం చేయడం, మరి ప్రోగ్రామ్స్లలో బుక్ స్టాల్స్ పెట్టడం, ఇదే పనిగా ఈ పిఎస్ఎస్ఎంలో దాదాపు 2007 నవంబర్ నుంచి ఇప్పటిదాకా ఇలా తిరుగుతూనే ఉండడం అనేది జరుగుతుంది. మరి ఇది నా పిఎస్ఎస్ఎంతో ప్రయాణం అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి నటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.